అని గారు ఎస్జే చూరే గారు ఇద్దరు ఒక బల్లాలదేవ బాహుబలి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా చేసే సినిమా. నేను యాక్చువల్లీ పెరుగన్నం కోసం వచ్చా, నాన్నగారు నాకు మటన్ బిర్యానీ పెట్టి పంపించాడు, ఫుల్ హ్యాపీ. వారం కానీ వారం సరిపోదా, శనివారం సినిమా మాత్రం. హీరో గారు అయితే టైర్ వన్ లోకి ఎంటర్ అయ్యారన్న ఖచ్చితంగా, టైర్ వన్ హీరో అనమాట ఈ సినిమాతో, నో డౌట్ అనమాట. సూర్య గారు అయితే ఇట్స్ లైక్ హైలైట్ ఆఫ్ ది మూవీ, ఆయన యాజ్ అ మాస్ విలన్ చాలా బాగా చేశారు. లాగ్ అంటే సెకండ్ హాఫ్ లో కొంచెం ఫైట్స్ అవి కొంచెం డ్రాగ్ ఉన్నాయండి, బట్ ఇట్స్ వెరీ నైస్ అండి. పోటీ పడి చేశారండి ఎవరికి వాళ్ళే, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి ఎవరిది వాళ్ళది. ఎందుకంటే నానిగారి నుంచి మనం ఇట్లాంటి ఈ సైడ్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలేదు. సో సూర్యతో అట్లాంటి పర్ఫార్మెన్స్ అంటే అమేజింగ్ అండి. చాలా నేను ఎస్జే సూర్య గారికి దండం పెట్టాను, కానీ దండేసి దండం పెడుతున్నా ఎట్లా ఇచ్చిండంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఎలివేషన్ అంటే, నేను మూవీలో చెప్పాలంటే ఎస్పెషల్లీ ఆ డైరెక్టర్కి మాత్రం బ్లడ్ పెట్టేసినాను. అంటే ఎక్కొక్క సీన్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా మన ఇలా వెనకలు ఉంటాయి కదా అట్లా లేస్తే అంటే బ్లడ్ పెట్టేసిండు. నేనే ఈ డైరెక్టర్కి నేను బానిస అయిపోవాలి ఎట్లయినా సరే, నానితో నేను హిట్ కొట్టాలి, టాలీవుడ్ బాలీవుడ్ అందరిని తొక్కి పడేసిండు ఈ ఒక్క మూవీతోనే. నాని అన్న ప్లస్ ఎస్జే సూర్య గారు ఏమైనా బ్లాక్ బస్టర్ అయింది అన్నదే ఇంపార్టెంట్. నాని అన్న యాక్టింగ్ ఎలా ఉంది? నాని అన్న యాక్టింగ్ గురించి నువ్వు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నాని అన్నకి ఇప్పటివరకు ఫ్లాప్ సినిమా రాలేదు, ఇక రాదు, ఇది బ్లాక్ బస్టర్, తెలుగు ఇండస్ట్రీకి గుర్తుండిపోయే సినిమా. హాయ్ నాన్న, దసరా ఆ రేంజ్ లో ఉందా నాని అన్న సినిమా? హాయ్ నాన్న కండి ఇంకెక్కువ ఉంది దసరా నుంచి బ్లాక్ బస్టర్ అంటారు పబ్లిక్. అవును అవును, నిజంగానే బ్లాక్ బస్టర్. 5.5 రేటింగ్ చూడొచ్చు సరిపోయే శనివారం మూవీ. ఇంకా మళ్ళీ ఇంకా శనివారం నెక్స్ట్ ఎప్పుడు వస్తే మళ్ళీ అప్పుడు చూడాలన్నట్టు ఉంది నాని మూవీ. చాలా బాగుంది, ఇప్పుడే చూసాను భయ్య సినిమా. సినిమా చాలా దొప్పారు, సూపర్ మైండ్ బ్లోయింగ్ సినిమా భయ్య, ఎవరు ఏమాత్రం తగ్గలేదు. సరిపోదా శనివారం కాదు ఆదివారం కూడా సరిపోదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ నాని, అసలు ఇంకా ఇదే లేదు దాంట్లో, ఏమాత్రం డౌట్ లేదు. ఎక్సలెంట్, ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఉంటుంది నానికి, నెక్స్ట్ లెవెల్లో ఉంటారు నాని. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మూవీ. ఆ రివ్యూ కూడా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే, గురువారం నుంచి స్టార్ట్ చేస్తే శనివారం దాకా వస్తుంది అర్థమైపోయింది. సో ఓవరాల్గా సినిమా కథ అయింది, ఒక వ్యక్తిలో ధైర్యం రావాలి అని అంటే 2 గంటల 50 నిమిషాలు సినిమా తీయాలా, అర్థమైందా? సో ఇది కాన్సెప్ట్. సరిపోతే సినిమా సూపర్ హిట్ మూవీ పడిందండి. నానిగారులో పెర్ఫార్మెన్స్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమా. ఇంకోటి ఏంటంటే మన ఎస్జే సూర్య గారు అయితే చంపేశారు క్యారెక్టర్ మొత్తం. అంటే నాని డామినేట్ చేసినా అంటే నిజమేనా? అవును చేశారు, అసలు ఎక్సలెంట్ మూవీ అండి ఇది. నాని అన్న బెస్ట్, కానీ విలన్ రోల్లో ఎస్జే సూర్య గారు చంపేశారు. నానిగారు పేరు బెస్ట్ మూవీ. హాయ్ నాన్న ఆ రేంజ్ లో హిట్ అవుతుందా? లేదు, దసరా కంటే పెద్ద హిట్ అవుతుంది సినిమా ఇది, దసరా కంటే పెద్ద హిట్. నాని అన్న యాక్టింగ్ అరాచకమా? కొంతమంది ఫ్లాప్ అంటున్నారు. లేదు భయ్య, సినిమా మాత్రం ఏ మాత్రం ల్యాగ్ లేదు భయ్య, నిజం చెప్తారా? పూరా మా స్పీక్స్ లో ఉంది సినిమా, బ్యాక్గ్రౌండ్ ఇష్యూ కానీ, ఎలివేషన్స్ కానీ, స్టోరీ కానీ, స్టోరీ నరేషన్ కానీ, పూత ర్యాంప్ ఉంది భయ్య సినిమా మాత్రం. నాని యాక్టింగ్ ఇరుగా తీస్తాడు భయ్య, న్యాచురల్ న్యాచురల్ స్టార్. స్టోరీ ఒక విలేజ్ లో ఒక గుండా చూసి ఎంత మంది భయపడ్డా, ఒకరికొకటి సపోర్ట్ ఉండడం వల్ల ఎంత మంది అయినా బెదిరించొచ్చని ఒక సాక్రిఫై, ఒక సపోర్ట్ వల్ల. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం పూత ర్యాంప్ ఉంది భయ్య సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా. ఒకటే చెప్తున్నాను, 174 నిమిషాలు స్టార్టింగ్, అలా కొంచెం ఇలా నెమ్మదిగా వస్తే అసలు తర్వాత సినిమాలోకి వెళ్ళిపోతాం భయ్య, ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోతాం. సో సినిమా వచ్చేసరికి నానేది ఎస్జే సూర్య భయ్య డబుల్ కాంబినేషన్, ఇద్దరిది ఏంటంటే వన్ మ్యాన్ షో అంటే ఎస్జే సూర్య అని చెప్పొచ్చు. చాలా మంది మూవీ ల్యాగ్ ఉందని చెప్పిన వాళ్ళకి మనం ఏం చెప్తామండి? అర్థమైందా? ఇప్పుడు మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు లోపల థియేటర్లో కాన సీట్లు కూర్చొని బంప్ చిక్కులు చేసుకున్న వాళ్ళకి ఏం అర్థమవుతుంది? బాగానే అవుతున్నారు, ఏదైనా అవ్వండి ఒకసారి బాగా వేరు అది. సో సినిమా వరకు మనం చూసుకుంటే అయితే మళ్ళీ చెప్తున్నా ఎస్జే సూర్య అయితే వన్ మ్యాన్ షో. రొమాంటిక్ సీన్లు, రొమాంటిక్ సాంగ్స్ అవేం లేవు అంటున్నారు. అంటే కుర్రోళ్ళు కావాల్సిన బంప్చిక్ సీన్లు అంటే యూట్యూబ్ ఆప్షన్, మల్లు లాంటివో, షగ్గు లాంటి ఏదో చూసుకుంటారండి. అది ఆ సీన్లు కావాలనుకుంటే మరి ఆ సినిమాలు కావచ్చు. ఎస్జే సూర్య అండి వన్ మ్యాన్ షో. నాని గారు అంతవరకు న్యాయం చేయాలని త్వరగా న్యాయం చేశారు, ఎందుకంటే దాన్ని ఎలివేషన్ చేయాలన్న ఒక విలన్ కావాలి కాబట్టి ఎస్జే సూర్యని పెట్టుకున్నారు. నాకు సినిమాలో ఏంటంటే ఒకటే అండి, సమంతని తీసుకొచ్చారు మధ్యలోకి. ఇవి ఒకటే కోరుకుంటామండి, ఎందుకంటే నాని ఇప్పుడు మనం చూసుకుంటే అయితే సమంతని వదిలేసి నాగ చైతన్య డైవర్స్ అయిపోయి నాగ చైతన్య వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సోఫీదాన్ని. పాపం సమంత ఎన్ని కష్టాల్లో ఉంటుంది, ఇప్పుడు మొగుడు దొరక ఇబ్బందులు పడక ఎవడో డైవర్స్ తిరిగ్గా ఇన్ని కష్టాలు ఉన్నాయి, అటువంటి ఆమెను కూడా ఈ మధ్యలో ఈ సినిమాలో తీసుకొచ్చారండి. సమంత నాని ఏగా సినిమా మధ్యలో తీసుకొచ్చారు. ఇటువంటి అప్పుడు సమంత ఫ్యాన్, నా పక్కన కూర్చున్న సమంత ఫ్యాన్ ఆడ బాధపడ్డాడండి, ఎందుకు సమంతని మధ్యలో తీసుకొచ్చారు అనేసి నేను ఒకటే కోరుకుంటున్నాను.
గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అలానే మన నారా చంద్రబాబు నాయుడు గారు సమంతకు న్యాయం చేయండి, ఇంకా అదే కోరుకుంటున్నాను. ఏం చేస్తారండి పాప, అందరూ బొమ్మచిక్కులు బొమ్మచిక్కులు అనుకుంటే మీరు అన్నట్టు ఎక్కువైపోయింది భయా. హిట్ ఆఫ్ ఫ్లాప్ అని కాదు, సినిమాని సినిమాలా చూడండి. సినిమా అంత రొమాన్సుల కోసం వచ్చేవారు, ఆ బిట్లు వేరే ఉంటాయి. ఆ సినిమాకి వెళ్ళండి, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావాలన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి రండి. అది కూడా వన్ మ్యాన్ షో ఎస్జే సూర్య, దట్స్ ఇట్, అంతే. థ్యాంక్ యూ. యాక్టింగ్ ఎలా ఉందన్న? ఇంకేం చెప్పమంటున్నాను ఆయన గురించి, ఎన్ని సినిమాలు చేశాడు, ఆయన యాక్టింగ్ గురించి చెప్పుకోవాలా? చించేశాడు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమాలో. పక్క మాస్ నాని గారిని చూస్తారనమాట. బాగుందన్న, వివేక్ అత్రేయ గారి డైరెక్షన్ బాగుంది, ఇంకొకటి సినిమా కాన్సెప్ట్ బాగుంది, ఇంకొకటి స్టోరీ లైన్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఇంకొకటి ఆ సినిమాకి తగ్గట్టుగా టైటిల్ కూడా బాగుంది, సరిపోదా శనివారం అని చెప్పి గురువారం రిలీజ్ చేసిన సినిమా కాన్సెప్ట్ ఏంది, సినిమా స్టోరీ లైన్ ఏంది, సినిమాకి ఏ టైటిల్ సరిపోతుంది దాన్ని బట్టి స్టోరీ లైన్ టైటిల్ ఉంటుంది. అంతేగాని నువ్వు గురువారం రిలీజ్ చేసినావా, శుక్రవారం రిలీజ్ చేసినావా, ఏనాడు రిలీజ్ చేసినావు అని కాదు. అంటే ఈ మూవీలో ప్లస్ చెప్పుకోవాలంటే ఇంటర్వ్యూ ముంగట ఒక సీన్ ఉంటుంది అన్న, ఫేస్ టు ఫేస్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తే మాత్రం టెరపిక్ అరాచకం. ఇంకా అదే సీన్ తోటి మన క్లైమాక్స్ లో చూస్తుంటే వేరే లెవెల్ అన్న. అని మూవీలో పబ్బులో ఒక సీన్ ఉంటుంది అన్న, బాబా బాబా. ఇలాంటి సీన్ ఇప్పుడు దగ్గర కేజీఎఫ్ కానీ ఆర్ఆర్ కానీ ట్రిపుల్ ఆర్ కానీ ఎవరు తీయలేరు. అలాంటి సీన్స్ ఇందులో ఉంటాయన్న. మీరు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తారో దాన్ని మించి చెప్తా ఉన్నా, దాన్ని మించి ఉంటుంది అన్న. సాయి నాన్న దసరా ఆ రేంజ్ లో ఉందా నాని అన్న సినిమా అన్న? నిజం చెప్పాలని దాన్ని మించి ఉంది అన్న. నేనైతే దసరా లెక్కనే ఉంది అనుకున్నాను, కానీ గెటప్ చూసుకుంటే అలాంటి చూసుకుంటే దసరా లెక్కనే ఉంది అనుకున్నా. కానీ నిజం చెప్తున్నా, క్లాస్ ఉంది, మాస్ ఉంది, ప్రతి ఒక్కటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఈ మూవీలో మేజర్ పాయింట్ చేసుకోవాలంటే సూర్య గారు అన్న. అంటే ఒక మనిషికి ఒక మూవీకి మనం ఎంత సాటిస్ఫాక్షన్ చేయగలం, మన నుంచి ఎంత అయితే జనాలు నేర్చుకుంటారు, ఎంత అయితే ఏ విధంగా మన నుంచి పాజిటివ్ గా చూసుకుంటారో ఆ మూవీకి ఈ మూవీకి మనం కంపేర్ చేసుకుంటే ఈ మూవీ బాగుందని చెప్పుకుంటారు. బాగుందన్నా, చాలా బాగుంది. సూర్య కూడా చించేశాడు. అసలు జేక్స్ బజ్ అసలు లిటరల్ గా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా కూడా అంత పర్ఫెక్ట్ బీజం అయితే కొట్టారు. అసలు ఎక్కడెక్కడ ఏ సీన్ లో ఏ బీజం పడాలనేది ఏదైతే డైరెక్టర్ అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో, ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో కంప్లీట్ అయ్యి కంప్లీట్ అయ్యి కాంబినేషన్ కి ఇంకా ఎక్కువ చూపిస్తే బాగుండేమో అనిపిస్తుంది కదా. జస్ట్ అంటే ఫైట్స్ ఎక్కువ లేవు వాళ్ళ మధ్యన. అదే చెప్తున్నాను, అన్నెసెసరీ ఫైట్స్ ఏం లేవు, దానికి నేను హ్యాపీ సినిమాలో. అంటే ఎక్కడైతే ఫైట్ పడాలో అక్కడ ఫైట్ పడ్డది అది చాలు. ప్రీ ఇంటర్వెల్ బీజం బ్రో అసలు ఎక్సలెంట్. ప్రీ ఇంటర్వెల్ ని ప్రీ క్లైమ్ అదే ఇప్పుడు ఊర్ని కాపాడడం అనే కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదా. సో ఇక్కడ మీకు కొత్తగా ఏమనిపించింది? మ్యాటర్ ఏంటంటే ఊర్ని కాపాడడం కాదు, మ్యాటర్ ఏంటంటే కోపం ఎట్లాంటి మన కోపం ఎట్లాంటి సందర్భాల్లో చూపించాలి, మన కోపం వల్ల దానికి ఒక ప్లేస్ ఇచ్చి కామెడీ పెట్టినట్టు కాకుండా ఇట్స్ లైక్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడగలిగే మూవీ, చాలా బాగుందండి. ఎక్సలెంట్ అండి, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ ఉందన్న. నేను నాని కోసం కన్నా నేను జయ సూర్య కోసం ఇంకో రెండు మూడు సార్లు చూస్తాను. నేను విలన్ నిజానికి అమ్మ మొగుడికి అమ్మ మొగుడిని చూపెట్టాడు జయ సూర్య గారు. ఎక్సలెంట్ భయ్య, అసలు నానికన్నా నేను నిజంగా చెప్తున్నా మళ్ళీ ఇంకో రెండు సార్లు చూస్తా సూర్య కోసం. నేను మళ్ళీ ఇంకో రెండు సార్లు చూస్తాను. నేను ఎక్సలెంట్ ఉంది భయ్య మూవీ. ఇవే కాత్రే కాదు, స్క్రీన్ ప్లేలో ఎక్సలెంట్ అనిపించాడు. నేను అనుకున్న లవ్ స్టోరీ ఉంటుంది బాగుంటుంది అనుకున్నా, ఇందులో లవ్ స్టోరీ ఏం లేదు, రొటీన్ అని ఉంది, కొంచెమే ఉంది, బాగుంది సినిమా అయితే. యాక్టింగ్ ఎలా ఉందన్న? యాక్టింగ్ కొంచెం తగ్గింది బ్రో, నిజంగా చెప్తున్నాను. అయితే మన దసరా హాయ్ నాన్న ఆ రేంజ్ లో లేదా? ఆ రేంజ్ లో అయితే లేదు నాకైతే అనిపించలేదు. నేను చెప్తున్నాక సినిమా కన్నా హీరో కన్నా విలనిజమే ఎక్కువ ఉంది ఇందులో. అది జయ సూర్య కోసం మళ్ళీ వెళ్తాను సినిమా. అది ఎక్సలెంట్ ఉంది భయ్య. లవ్ స్టోరీ కొంచెం ఏదో ఉందంటే ఉంది, లేదంటే లేదు. అది ఇద్దరు కలిపి ఒక పాట పెట్టాల్సింది కానీ పాట లేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను సాంగ్ ఉంటుందని, కానీ సాంగ్ లేదు. ఆడ సాంగ్ ఉంటే బాగుంటుంది. అమ్మ గురించి కొంచెం ఉంటుంది. డాడీ పాత్ర సాయి కుమార్ ఎక్సలెంట్ చేశారు. మిగతా రేటింగ్ ఎంత అన్న? 5 కి 3.2.